సో ఇంకా మన మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ అప్పుడు ఇంకా సాంగ్స్ ఈ దీంతో పండగ తర్వాత నుంచి ఇంకప్పటి నుంచి వరుసగా వదులుతాం. ఈసారి కొంచెం అంటే ఇదివరకు ఎక్కువ పాటల్లో కొంచెం సంస్కృతి అండ్ గ్రాంధికం ఎక్కువ వాడి మనం పాటలు అవి చేసాం ఎక్కువ అచ్చ తెలుగు పదాలు ఇవన్నీ పెట్టి. ఈసారి ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ చేసి లిరిక్స్ అవి కూడా అందరూకి అర్థమయ్యేలాగా పాడుకునేలాగా ఉండేలా క్యాచీ సాంగ్స్ కిందే ట్రై చేసాం. చాలా బాగా ఇచ్చాడు సాంగ్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు. ఇప్పుడు బీజిఎం అవుతుంది ఓకే సో డెఫినెట్గా బీజిఎం కూడా ఎరవేస్తాడు అనుకుంటున్నాను. కాదు విష్ణు, జనరల్గా యువర్ సక్సెస్ అంటే వెరీ గుడ్ రికగ్నిషన్ వచ్చిన జానర్స్ ఏంటి అంటే ఎంటర్టైనర్స్ లైక్ రాజరాజే కానీ బ్రోచే కానీ నీది నదిలో ఒక లెంత్ వర్క్ కానీ కంటెంట్ ఉంది బట్ ఎంటర్టైనర్స్. సో ఈ లాస్ట్ 3-4 ఫిల్మ్స్ లైక్ మోర్ సీరియస్ కైండ్ ఆఫ్ జానర్స్ అంటే ఇట్ వాజ్ అ కాన్షియస్ డెసిషన్ టు సెలెక్ట్ దీస్ ఫిల్మ్స్? అంటే కంప్లీట్ ఎంటర్టైనర్లో ఏం చేయలేదు నేను. అంటే కంటెంట్ ఉంటుంది దాంట్లో మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ వైజ్ ఇది లేదు లేదు అనుకోకుండా ఈ కోవిడ్ వల్ల కొన్ని కొన్ని ఆగి అటు వెళ్ళి ముందుకు వెళ్ళి అలా కొంచెం ఆర్డర్ మారింది. ఓకే కొంచెం ఇప్పుడు ఇది కొంచెం సిన్సియర్ స్టోరీ కొంచెం నేను సీరియస్గా పోస్టర్లో అట్లా �ఉన్నాను కొంచెం ఫన్ ఉంటుంది స్లోగా ఫన్లోంచే స్టోరీలోకి తీసుకెళ్తాం. ఓకే ఇంకా తర్వాత నెక్స్ట్ సినిమాలని కూడా ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓకే సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అనిల్ గారిది ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది డిఫరెంట్ జానర్ అంటే ఫ్యామిలీయే దాంట్లో కొత్త పాయింట్, అది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. మన హసిత్ అది ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్లో కొత్త రకం ఎంటర్టైన్మెంట్ అది తెలుసు కదా అది కూడా. సో దట్ విల్ బి అది చాలా డిఫరెంట్ అంటే ఇప్పటివరకు స్క్రిప్ట్ ఇప్పుడు కంప్లీట్ బ్రిలియంట్గా వచ్చింది. సో డెఫినెట్గా అది కూడా అది అది ఓ టైప్ ఎంటర్టైన్మెంట్, అది అది మనందరూ ఆడియన్స్ నాకు తెలిసి ఇట్ విల్ బి వెరీ ఫ్రెష్ తెలుగు స్క్రీన్లో అయితే ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది అది. అది మన యూవీలో ప్రస్తుతం ఈ మూడు జరుగుతున్నాయి అన్ని స్టోరీ వైజ్. ఓకే ఇంక ఇది రిలీజ్ అయిపోయాక స్లోగా సో డిఫరెంట్ ఎంటర్టైనర్స్ దీనికి ఒకదానికి ఒకదానికి మళ్ళీ సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలి. డిఫరెంట్ అందరూ అయితే మళ్ళీ ఎవరు నేను చేసింది కాదు కొత్త జానర్లే, కానీ ఈసారి లక్కీగా అసలు ఎవరో చేయని జానర్లో ఎంటర్టైన్మెంట్లు దొరికినాయి సో కొత్త జానర్లు. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఏజ్ స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ మోస్ట్లీ అనిల్ గారి అనిల్ గారిది ఓకే రెండు తయారు చేయించి ఉంచారు కదా డిఫరెంట్ ఎంటర్టైనర్లు అవి కూడా నాకు తెలిసి డిఫరెంట్ ఎంటర్టైనర్లు ఇవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సో ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ నవంబర్కి షూట్కి వెళ్తాను. ఓకే సో వన్ ఒక సినిమా లైక్ వెంకీ అని సో అతను కొత్త అతను నీకు తెలుసు కదా. సో ఇంకో అతను వర్ధన్ అని ఐఐటి కృష్ణమూర్తి తీశాడు. ఓకే సో అది ఒక డిఫరెంట్ అంటే ఇట్ బి కమర్షియల్గా ఉంటుంది ప్లస్ అగైన్ ఎలిమెంట్స్ ఉంటాయి కమర్షియల్ ఎలిమెంట్స్ బట్ ఇట్స్ అ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఆల్టుగెదర్. సో ఎక్స్పెరిమెంటింగ్ చూద్దాం అసలు. చాలామంది అడుగుతారు నన్ను మళ్ళీ మీరిద్దరు ఎప్పుడు చేస్తారు. సో అయితే తెలుసుగా మనం వీఆర్ లుకింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ సీక్రెట్ అదిరిపోయింది మామూలుగా లేదు అది అది ఓకే అయితే.